ఏం చేస్తున్నా? నీ గురించి ఆలోచిస్తున్నా. ఫోన్ చేసావా? ఇంకా లేదు. ఇంకా లేదా? ఆకిలేస్తుంది. సరే అయితే ప్యారడైస్ బిర్యానీ పంపిస్తాను ఇంటికి. నేను ఆర్డర్ చేసి పంపిస్తాను. త్వరగా పంపించు. సరే. ఓకే. సరే. ఇంకేంటి? ఆకిలే. ఒక నిమిషం బేబీ. ఏంట్రా ఆతలపా. హలో. త్వరగా పంపించు. ఓకే. సరే సరే బేబీ. నేను పంపిస్తాను ఆర్డర్ చేసి. ఒక నిమిషం. ఏంట్రా ఆకలేదు? ఏం లేదు ఆతలపా. హలో. హలో. బేబీ చెప్పు. హలో. బిర్యానీ వచ్చిందా? హా వచ్చింది. ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. అదేంటి బాగలేదా? చెప్పాను కదా దరిద్రంగా ఉందని. అదే చాలా బాగుంటుంది. అసలు మనిషి అనే వాళ్ళు తింటారా? నువ్వు తినలేదా? మా కుక్కకు పెడితే అది కూడా తినలే. అది కాదు, నా మీద ప్రేమ లేదు కదా నీకు. అసలు నన్ను ప్రేమిస్తున్నావా? ఇటువంటి చెత్త బిర్యానీ పంపించా? ఇదిగో అవతల పడేస్తున్నా. బాయ్, ఇంకా కాల్ చేయకు. ఒక మనిషి ఆకలిని తెలుసుకోవడానికి వాడు మన తోబెట్టినవాడో, మన బంధువో, లేక మనకు బాగా తెలిసినవాడో అవనవసరం లేదు. వాడి ఆకలిని తెలుసుకునే గొప్ప హృదయం ఉంటే చాలు. మంచితనం అంటే వయసుతో సంబంధం లేదు, మంచి మనస్సు ఉంటే చాలని ఈ పసి హృదయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే నీకు అవకాశం కలిగినప్పుడు తప్పనిసరిగా నలుగురికి సహాయపడతారని ఆశిస్తూ me.